హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, తెలంగాణలో ఉన్న వారందరూ రేషన్ కార్డుకు ఈకేవైసీ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పటం అనేది జరిగింది. ఆ ఈకేవైసీ చేసుకోవడానికి December 31st అనేది మనకు ఇవ్వటం అనేది జరిగింది అనమాట. దాంతోపాటు మనకు అనేది ఆ గడువును అనేది January 31st వరకు అనేది పెంచటం అనేది జరిగింది. అంటే 2024 January 31 మీ యొక్క రేషన్ కార్డుకు మీ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అనేది చెప్పటం అనేది జరిగిందనమాట. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి మీ ఇంటిలో వారు అందరూ వెళ్ళాలన్నమాట. అక్కడ మీరు ఈకేవైసీ వెళ్ళి ముద్రతో కానీ లేకపోతే కనుపాప సాయంతో కానీ మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ మనకి ఇవ్వటం అనేది జరిగింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది అన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ చూడండి, రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు 31 అనమాట, January 31. రేషన్ కార్డు లబ్ధిదారులకు January 31 ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిటీ దేవేందర్ సింగ్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారన్నమాట. 2 నెలలుగా చౌక ధరల దుకాణాల్లో డీలర్లు ఈకేవైసీని సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆధార్ ధృవీకరణ వెళ్ళి ముద్రలు లేదా కనుపాప గుర్తింపును తీసుకుంటున్నారన్నమాట. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 70% పైగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవటం అనేది జరిగిందనమాట. ఇది అత్యధికంగా అనేది మనకు ఎక్కడ జరిగిందంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో 87% అనేది మనకు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా వనపర్తి జిల్లాలో మనకు 54% మంది అనేది ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవటం అనేది జరిగిందనమాట. ఈ ఈకేవైసీ చేసుకుంటేనే మాత్రమే మనకు వచ్చే నెల నుండి అంటే జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి నుంచి అనేది బియ్యం అనేది మన అందరికీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరికీ మాత్రం రావటం అనేది జరుగుతుంది. ఈకేవైసీ చేసుకోకపోతే వారి రేషన్ కార్డులో వారి పేరుని అనేది తొలగించడం అనేది తెలంగాణ ప్రభుత్వం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అనేది ఈకేవైసీ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అనేది చెప్పటం అనేది జరిగిందనమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.